ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొకసారి నా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. బిడ్డలారా, ఎలా ఉన్నారు? దినచర్య ఎలా సాగుతూ ఉంది? దినాలు ఎలా సాగుతూ ఉన్నాయి? ఇవి దుర్దినాలు, ఇవి చెడ్డ దినాలు. ఈ ప్రపంచాన్ని ఏలుతున్నవాడే అపవాది. వాడి కోరల్లో చాలాసార్లు మనము ఇరుక్కుంటూ ఉంటాం, చిక్కుకుంటూ ఉంటాం. వాడి దూతలు చాలామంది ఉన్నారు, వాడి సైన్యం చాలా ఉంది. వాడు మన శత్రువు, వాడు మన విరోధి. మనకి వాడికి పడదు, మనకి వాడికి గిట్టదు. మనల్ని చూస్తేనే వాడికి చిర్రెత్తుకొస్తుంది. వాడు వాయుమండల సంబంధమైన అధిపతి. వాని దూతలని చాలాసార్లు నీ చుట్టూ పెడుతూ ఉంటాడు, స్పైలాగా. ఆ నీ మీదకి రాడార్లు పంపుతూ ఉంటాడు, నీవేం చేస్తున్నావో చూడటానికి. నీ బ్రతుకులో ఆ ఏదో ఒక లోపం కనపడితే వాడు నిన్ను పతనం చేయటానికి, పాడు చేయటానికి, హత్య చేయటానికి, చంపటానికి వాడు పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. కొన్నిసార్లు వాడు వేసే ఎరలో మనం చిక్కుపడుతూ ఉంటాం, వాడు విసిరే వలలో ఇరుక్కుపోతూ ఉంటాం. వీళ్ళరా, మన బ్రతుకులు చాలా జాగ్రత్తగా ఏడవాలి. మన నోరు జాగ్రత్తగా ఉండాలి, మన ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి, మన మనస్సు మన స్వాధీనంలో ఉండాలి. మన హృదయాలోచనలు, అమ్మో, వాడు పరిశీలన చేస్తూ ఉంటాడు, పరికిస్తూ ఉంటాడు, చొప్పిస్తూ ఉంటాడు. ఆ గాలి వాయుమండల సంబంధమైన అధిపతి వాడే, వాడి కంట్రోల్లోనే ఉంటాయి. వాడిని ఆలోచనలన్నిటినీ దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాడు. ఆ ఏం కాదులేండి, పండే కదండి, తింటే ఏమవుతుందండి, అట్లా చెప్పాడా మీ దేవుడు? ప్రతిదినం వాక్యం చదవమని చెప్పాడా? ప్రతిదినం మోకరించమని చెప్పాడా మీ దేవుడు? అట్లా మోకరించిన వాళ్ళ వాళ్ళ బ్రతుకులు చూడండి ఎలా ఉన్నాయో. ఆ ప్రతిదినం వాక్యం చెప్పే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. నా మాట వినండి, అవి పక్కన పెట్టి ఈ పనులు చేయండి అని వాడిని హృదయంలో ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాడు. నిన్ను పాడు చేయటానికి, వాడి స్వాధీనంలోకి తెచ్చుకోవటానికి, నీ ఆశలను, ఆ భూసంబంధమైన వాటిని నీవు వాటిని చూసుకుంటూ వెళ్ళిపోతుంటావు, ఇరుక్కుపోతుంటావు. వాడు ఎర వేసి పడతాడు ప్రిలార్, వాడు మామూలుగా పట్టడు. చేపలు ఎలా పడతాం? మామూలుగా పడతాయి. కుక్కానికి పడవు, దానికి ఏం పెడతాం? ఒక ఎర్ర పెడతాం. దానికోసం ఆశపడి వస్తుంది పాపం చేప, దొరికిపోతుంది నీకు. వల విసురుతాడు, వల విసరకుండా చేపలు దొరకవు. అపవాది చాలాసార్లు వాడు నిన్ను చిక్కుబడేటట్టుగా చేస్తాడు. తాపత్రయపడుతుంటుంది చేప బయటికి రావడానికి, అల్లాడుతూ ఉంటుంది. నథింగ్, ఇట్ కెనాట్ కమ్ అవుట్. వాడు అలానే పడతాడు. నువ్వు రోధిస్తూ ఉంటావు, ఏడుస్తూ ఉంటావు, కానీ కుదరదు నీకు. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో నువ్వు ఇరుక్కుపోయావు. నీ స్వార్థం దేవునికి వ్యతిరేకంగా దూరమైపోయావు. అపవాది అనేక మందిని, ఏర్పరచబడిన వారిని సహితము అంటాడు, లొంగదీసుకుంటున్నాడు. వాడి పనే అది ప్రియులారా. వాడు చాలా బిజీగా ఉన్నాడు. నీకు టైం పాస్ కావట్లేదు, కానీ అపవాదికి వాడి టైం వాల్యూ ఏంటో వాడికి తెలుసు.
ఎవరిని మ్రింగుదునా, వాడి డ్యూటీ అది. వాళ్ళకు కూడా డ్యూటీలు వేస్తాడు అపవాది వాడి దూతలకి. ఇదిగో పలాని ఆ లోకేష్ బ్రదర్ దగ్గరికి వెళ్ళు, ఒకళ్ళు సరిపోవట్లేదా ఒక నలుగురిని పంపిస్తాను, వాళ్ళు కూడా సరిపోవట్లేదా ఇంకో 10 మందిని పంపిస్తారు, ఎందుకు లొంగడో చూద్దాం. చాలా కాలమైంది బైబిల్ చదివి, చాలా కాలమైంది ప్రార్థన చేసి, అదే మనకు కావాలి. బైబిల్ ఆ పట్టుకోకూడదు, చర్చికి వెళ్ళకూడదు. పతనమైపోవాలి. ఇంకా కావాలంటే లోకాశలు పుట్టించు, తప్పుడు బోధలు చేసేటట్టుగా చేయండి. ఆ దూతల సమూహం మొత్తం ఒక విశ్వాసి చుట్టూ పడేయటానికి, పాడు చేయటానికి అటు పన్నాగాలు పనుతూ ఉంటాడు. ఎవరిని మ్రింగుదునా అని గర్జించు సింహం, వాడు తిరుగుతూ ఉంటాడు, వెదకుచూ తిరుగుచూ ఉన్నాడన్న మాట మనకు కనపడుతుంది. హీ స్కౌటింగ్, హీ సర్చింగ్. ఆ ఇక విజయవాడ పట్టణంలో ఎవరైనా ఉన్నారా మనం మ్రింగటానికి? అతను ఈజీ అండి, అతను అటు ఇటు ఉంటాడండి, దేవుళ్ళు బలంగా ఏమి ఉండడండి, మనం దొరికిపోతాడండి. అటాక్ హిమ్. పలాని కుటుంబం ఆ ఒక వారం వెళ్తారు, ఇంకో వారం వెళ్ళరండి. ఇదిగో ఈ యొక్క ప్రయోగం చేస్తే వాళ్ళు మనకు దొరికిపోతారు, అంటే చేయండి. అటాక్, ఇక్కడ మ్రింగేశాడు అపవాది. కొన్నిసార్లు మనల్ని కూడా మ్రింగి ఉంటాడు. పతనమైపోయిన పరిస్థితి మన కుటుంబాల్లో కూడా కొన్నిసార్లు మనము చూస్తూ ఉంటాం. కానీ దేవుడు కరుణా సంపన్నుడు, మన ఎందు జాలి చూపిస్తూ ఉంటున్నాడు, దయ చూపిస్తూ ఉంటున్నాడు. ఆ కోరల్లోని విరుక్కుపోయినప్పుడు, అల్లాడుతూ ఉంటున్నప్పుడు, అదిగో పరిశుద్ధులందరూ సంఘమంతా ప్రార్థన చేసి ఆ కోరల్లో నుంచి బయటికి తీసి, అప్పుడు బాగానే చెప్పుంటావు కదా, దేవా ఇంకెప్పుడు ఆ పని చేయనయ్యా, ఇంకెప్పుడు ఆ పని చేయనయ్యా, ఇంకెప్పుడు ఆ సెల్ ఫోన్లో చాటింగ్ చేయనయ్యా, ఇంకెప్పుడు ఆ ఫేస్బుక్ ఓపెన్ చేయనయ్యా, ఇంకెప్పుడు ఆ ఉచ్చులో ఇరుక్కోనయ్యా, నన్ను క్షమించయ్యా అయ్యా, ఇంకెప్పుడు అదిగో పలాని నెట్టు జోలికి వెళ్ళనయ్యా. ఆ రోజు చెప్పుంటావు, కానీ మరలా 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 ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నప్పుడు లోబడు, దిద్దుకో. హెచ్చరిక ఎప్పుడైనా హెచ్చరికే పెరిగారా, ఇట్ ఈస్ ఎ వార్నింగ్. కొండ దిగుతూ ఉన్న వాహనం డ్రైవ్ చేస్తూ ఉంటున్నావు, ప్రతి మలుపు దగ్గర ఒక హెచ్చరిక బోర్డు ఉంటుంది, వార్నింగ్ ఉంటుంది, జాగ్రత్త మలుపు ఉంది ముందు. ఆ హెచ్చరిక బోర్డు చూసిన మరుక్షణం నీకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, ఆ మలుపు ఉంది, జాగ్రత్తగా వెళ్ళాలి, ఎదురుగేమైనా వస్తాయేమో అని హెచ్చరిక. ఇదిగో అక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి ముందు, నువ్వు 100-120లో డ్రైవ్ చేస్తూ ఉన్నావు, స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, అదుపు తప్పుతావు, హెచ్చరిక బోర్డు ఉంది అక్కడ. ఆ ఇమీడియట్గా నువ్వు కంట్రోల్లోకి రావాలి. ఆ స్పీడ్ బ్రేకర్స్ దాటిన తర్వాత మరలా యు కెన్ కంటిన్యూ. ప్రతి దానికి మనకు ఒక వార్నింగ్ ఇస్తాడు ప్రియులారా దేవుడు. ఈనాడుని చుట్టూ ఉంటున్న ఈ ప్రపంచ పరిస్థితులన్నీ కూడా మానవాళికి వార్నింగే. ఇట్ ఈస్ ఎ వార్నింగ్, ఇట్ ఈస్ ఎ వార్నింగ్, ఇట్ ఈస్ ఎ హెచ్చరిక బోర్డ్ అంతే. దేవుడు అందిస్తూ ఉంటున్న, మానవాళికి అందిస్తూ ఉంటున్న హెచ్చరిక. యేసయ్య దగ్గరికి రండయ్యా, రక్షకుని చెంతకు చేరండి అయ్యా, ఆయనని మించిన మార్గం లేదు, ఆయనని మించిన శరణు లేదు. ఆయన దగ్గరికి రండి, ఆయనలో ఆనందం ఉంది, ఆయనలో సమాధానం ఉంది, ఆయనలో సంతోషం ఉంది. భూ సంబంధమైన వేదనలు ఉంటాయి ప్రిలారా, ఎప్పటికైనా ఉంటాయి. ఈ దేహం ఉన్నంత వరకు పోరాటమే, కష్టాలే. ఎంత ఉన్నతులైనా, ఎంత లేనివారైనా, దేహం దేహమే.
పరిస్థితులు పరిస్థితులే. కరోనా నేర్పుతున్న పాఠాలలో ఇది కూడా ఒకటే. దానికి తెలియదు పాపం దేశాధ్యక్షుడని, దానికి తెలియదు పాపం రిక్షా కార్మికుడని. దాని దృష్టిలో అందరూ ఒకటే, అన్ని శరీరాలు ఒకటే. దానికి వీళ్ళ పాపానికి ఏ భేదము లేదు. రోమపత్రికలో చూస్తాం ఏ భేదమును లేదు. అందరును పాపము చేసి దేవుడు మహిమను ఇవ్వాలని కోరుకుంటే ఆ మహిమను పొందలేకపోతున్నారు. దే ఆర్ అనేబుల్, అందుకోలేకపోతుంటున్నారు. దేవుడేమో మహిమ ఇవ్వాలని, ఉన్నత స్థితిని ఇవ్వాలని మానవాళికి కోరుకుంటూ ఉంటే అందుకు అర్హుడుగా పాత్రుడుగా మనిషి కనపరచలేదు. దానికి కారణం భూ సంబంధంగా అపవాది కొరల్లో ఇరుక్కోవటమే. నువ్వు ఏ బంధకాల్లో ఇరుక్కున్నావు, ఏ అపవాది పెట్టే చిక్కుల్లో ఇరుక్కున్నావు, బయటికి రండి. ఎంత సమయాన్ని ప్రిల్లారా మనము అపవాది కొరకు వెచ్చిస్తున్నామో తెలుసా? వాడు మన మైండ్ మొత్తాన్ని స్టడీ చేసేసాడు. హీ హాస్ కంప్లీట్లీ రెడ్ యువర్ మైండ్. నిన్ను పడేయటానికి వాడు చాలా ఈజీగా పడేసేటట్టుగా లెగుస్తావు. మరలా వాడు పెట్టిన శోధనలో ఇరుక్కుపోతున్నావు, లెగుస్తున్నావు, పడిపోతున్నావు. ఇదే నీ జీవిత సారాంశం, ఇదే నీ బ్రతుకు సారాంశం. అప్ డౌన్, అప్ డౌన్ అంతే. ఈరోజు సంపాదించే 1000 రూపాయలు, రేపు మరలా మళ్ళీ చేయి చాస్తున్నావు. ప్రిలరా, అపవాది వాడికి లోకంతో పనిలేదు, నీ మీదే వాడు పన్నాగం పన్నుతూ ఉంటున్నాడు నిన్ను గురించే. అందుకే విశ్వాసులమైన మనం, పరిశుద్ధులమైన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది, ఎలా ఉంది పిల్లారా? ఈ దినం ప్రార్థన చేసుకున్నావా? ఉదయాన్నే లేచి మోకరించి ప్రార్థన చేసావా? ఈ దినం బైబిల్ చదివావా? ఒక్క అధ్యాయం అన్నా చదివావా? ఒక్క పేజీ అన్నా చదివావా? కనీసం ఒక పారాగ్రాఫ్ అయినా చదివావా? ఈ మధ్య ఆ క్యాలెండర్లో ఉన్న ఆ ఒక్క మాట చదువుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. దివారాత్రం ధ్యానించమని దేవుని వాక్యం బోధిస్తూ ఉంటే ఎంత టైం పడుతుంది ఆ వాక్యం చదవటానికి? అదే ఆ దేవుని వాక్యం చదవటం అంటే, అదే మనం నేర్పింపబడుతూ ఉంటున్న, బోధింపబడుతూ ఉంటున్న బోధ. అది అపవాది సంబంధమైన బోధ. వాడు అంతే చెబుతాడు, చదువుకున్నావుగా నువ్వు, క్యాలెండర్లో వాక్యం చదివావుగా, చాలు, ఇంకా ఇంకా చాలు. నీ దృష్టిలో ఆ ఒక్క వాక్యం చదవటమే బైబిల్ చదువుకున్నట్టుగా వాడు పుట్టించే ఆలోచనలు నిజమే ప్రియులారా. ఆధ్యాత్మికమైన మన జీవితం అనేక సార్లు ఆటుపోట్లకు గురవటానికి కారణం, అధః పాతాళానికి దిగజారిపోవటానికి కారణం అపవాది చొప్పించే ఆలోచనలకు మనం కూడా బలైపోవటమే. ఆ ప్రొద్దున లేచి 2 నిమిషాలు ప్రార్థన చేసుకున్నా, ప్రార్థన చేసుకున్నామండి, ఏం చేశామో కూడా మనకు తెలియదు. అసలు ఈరోజు ఏం చేసావయ్యా, దేవునితో నీవేం మాట్లాడావయ్యా, నీ కుటుంబం గురించి ఏమన్నా మాట్లాడావా, నీ కష్టాలు ఏమన్నా చెప్పుకున్నావా? నెల నెల నీ జీవితం సరిపోవట్లేదని 100 మందికి చెబుతావే, నీ దేవునికి కూడా ఆ మాట చెప్పుకున్నావా? దేవా నాకు జీవితం సరిపోవట్లేదయ్యా, కుటుంబ పోషణ కష్టంగా ఉందయ్యా, కరోనా కాలంలో అదుగో మరింత కష్టంగా తయారైంది, కూలి లేదు, నాలి లేదు, చాలా కష్టంగా ఉందయ్యా అని దేవునితో చెప్పుకున్నావా?
నీ అవసరాలు ఆయనకి తెలియజేసావా? ఏదో 2 నిమిషాలు ప్రార్థన చేస్తాం, ఎవరైనా అడిగితే ఆ నేను ప్రార్థన చేసుకున్నానండి చేసుకున్నామండి. ఈ రీతిగా అపవాది అనేకులైన విశ్వాసుల జీవితాలతో ఆడుకుంటున్నాడు వాడు. వీడారు గొప్ప గొప్ప ప్రార్థనా పరులు, వారందరూ కాలం చేసేశారు. ఈనాడు ప్రార్థనా పరులైన విశ్వాసులు మన ముందు కనరావటం లేదు. వాచ్మెన్ ని ప్రార్థన చేశాడంటే ఈ దేశాన్ని నాకు ఇవ్వు అని, అంతే, ఒకటే మాట. సేవకొస్తున్నా మంచిదే, సేవ చేస్తున్నా మంచిదే, కానీ ప్రియులారా మన సేవలో అనేక సార్లు దేవుని కొరకైన అతృష్ణ చచ్చిపోయింది. ప్రతిదినం నాకు ఇది ఇస్తేనే కానీ, మనం ధ్యానం చేశాం పెనుగులాట అనుభవం, పెనుగేలు అనుభవం, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ దేశం కొరకు. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. ఆ కొడతారు కొడతారు ప్రియుల, లోకం కొడుతుంది, చిత్కరించుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళు హేళన చేస్తారు, అవమానంగా మాట్లాడతారు. ఆ తీసేసిన జాబితా, వెలివేసిన జాబితా. నిజమే, యేసు ప్రభునే వెలివేశారయ్యా, ఆయన్నే బహిష్కరించారు, ఆయన్నే నెట్టివేశారు, ఆయన్నే రకరకాలుగా అన్నారు. మనం ఏ పార్టీ వారం ప్రియులారా? ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల నీకు అనిపిస్తుందేమో, ఎందుకంటే దేవుడు నమ్ముకోవటం అన్నీ కష్టాలేనండి, ఎందుకండి ఈ క్రైస్తవత్వం స్వీకరించటం అన్నీ ఇబ్బందులేనండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టే దేవుడిని మహిమపరచాలి అంటాడు. ఎన్ని బాధలు పడ్డాడో పేతురు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో దుడుకు పేతురు అంటాం, కానీ ఉమ్మారు ఎరగనన్ని. అదిగో ఆ మాట పలికిన పేతురే, బొంకిన పేతురే, కానీ దేవుని కొరకు ఒక్క ప్రసంగం చేస్తే హృదయంలో గుచ్చబడి 3000 మంది వాక్యాన్ని అంగీకరించి బాప్తిసం పొందారు. నీ ప్రసంగాల ద్వారా అవును పాపాన్ని గురించి గుచ్చబడాలి ప్రియులారా. నీవు చేసే బోధల ద్వారా దేవుని కొరకు ఆత్మల సంపాదన జరగాలి, అంతే. మరొక మాట అక్కర్లేదు మనకి, మన ప్రసంగాలు అక్కర్లేదు, దేవుని గురించిన వార్త. ఇదిగో మీరు మీరు సిలువ వేసిన యేసునే దేవుడు గొప్పగా చేశాడు. యేసు క్రీస్తు ప్రభుని లోకానికి చాటటంలో మనం విఫలమవుతూ ఉంటున్నాం, మనల్ని అపవాది కబ్జా చేస్తూ ఉంటున్నాడు, కబళిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, సమయం ఆసన్నమైనది, బైబిల్ మనం చదవాలి, దేవుని నిబంధన గ్రంథాన్ని ప్రియులారా అనుదినము మనం పఠించాలి, పారాయణం చేయాలి. నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? అపవాది చెప్పే మాటలకు లొంగిపోతూ ఉంటే ప్రియులారా మనము జాగ్రత్త వహించాలి. ప్రార్థనల గురించిన కొన్ని అంశాలు మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. ప్రియులారా, గత దినాలలో ఓ ఇజ్రాయేలు రక్షింపబడాలని పౌలు తన సొంత వారి రక్షణ కొరకు ప్రతిదినము ప్రార్థన చేస్తున్నట్లుగా చూశాం. ఈ దినం మరొక మాట మనం చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి మత్తయి సువార్త 9వ అధ్యాయం, మన ప్రార్థనలో మరొక ముఖ్యమైన అంశం 37-38 వచనాలు. ఆయన సమూహములను చూచి వారు కాపరలేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నారని వారి మీద కనికరపడి, కోత విస్తారమే కాని పనివారు
కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడి. అమ్మా అయ్యా దేవుడిని వేడుకోవడేటప్పుడు కోతకు యజమానుని అదిగో అయ్యా ఎవ్వరు లేరని యజమానునికి మీరు పనివారిని పంపమని వేడుకోవాలట. ఎంతోమంది ఉన్నారు నీవు నివసిస్తున్న పట్టణంలో, ఎంతమంది రక్షణ లేని వారు ఉన్నారు, నీవు ప్రార్థన చేస్తూ ఉంటున్నావు వారి కొరకు. ఆ ప్రార్థనలో మరొక అంశం, అయ్యా వీళ్ళందరికీ సువార్త అందాలి అంటే, ఈ కోత కొయ్యాలి అంటే పనివారు కావాలయ్యా, పనివారు లేరయ్యా. కోత విస్తారంగా ఉంది ప్రియులారా, భారతదేశంలో కోత విస్తారంగా ఉంది. ఆంధ్ర తెలంగాణలో కోత విస్తారంగా ఉంది. తెలుగు వారి మధ్యలో కోసేవారు లేరు ప్రియులారా, లేరు. నీ పట్టణ జనాభా 10 లక్షలైతే ఎంతమంది సేవకులు ఉన్నారు, ఎంతమంది దేవుని పక్షంగా నిలుస్తూ ఉంటున్న సువార్తికులు ఉన్నారు, ఎంతమంది పాస్టర్లు ఉన్నారండి? వేళ్ల మీద లెక్క పెట్టగలం. 100 మంది ఉంటారా, ఒక 200 మంది ఉంటారా, ఒక 500 మంది ఉంటారా, పోని 1000 మంది ఉంటారా? 10 లక్షల ప్రజానీకానికి సువార్త ప్రకటించడానికి 1000 మంది సరిపోతారా? ఈ ప్రార్థన అంశాలు మారాలి, సరిపోరు ప్రియులారా. అందుకే మరికొంతమంది ఆ దేవుని పనికి వచ్చినట్లుగా భారంతో దేవుని పని చేయువారు, అటువంటి ఆశ దేవుడు పుట్టించినట్లుగా పనివారిని పంపము అని కోత యజమానిని వేడుకోవాలట. ప్రార్థన చేద్దాం. అయ్యా పనివారు లేరయ్యా, పనివారు లేరయ్యా, కోత విస్తారంగా ఉంది కానీ పని చేసేవారు లేరు. కొన్నిసార్లు అందరూ ఒకే దగ్గర గ్యాదర్ అవుతూ ఉంటారు, రెండది వాక్యానుసారం కానే కాదు. ఒక పట్టణంలో ఆ ఇదిగో కొంతమందికి కొన్ని ఏరియాలో చర్చిలే ఉండవు, ఆ ఏరియాలో పని చేయనట్లుగా, ఇదిగో ఫలాని ఏరియాలో పని చేయనట్లుగా కొంతమంది అదిగో మా వారి మధ్యనే పని చేస్తానని తీర్మానం చేసుకుని వచ్చాం. కొంతమంది నార్త్ ఇండియాకి వెళ్ళి పరిచర్య చేస్తున్నారు, కొంతమంది కోయవాళ్ళ మధ్య మిషనరీలుగా, నక్సలైట్ల మధ్య, గిరిజనుల మధ్య, హరిజనుల మధ్య, ఇదిగో ఆయా క్యాస్టులు వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళ మధ్య పరిచర్య చేస్తున్నారు పిల్లలు. అట్టి వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఎంతో కష్టం ఒక ఆత్మను రక్షించడానికి వారి యొక్క సాక్ష్యాలు మనం వింటూ ఉంటే, వెళ్ళి ప్రకటన చేయగానే వారేం దొరకరు ప్రియులారా. కొన్నిసార్లు 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అక్కడ పరిచర్య చేస్తే అప్పుడు దొరుకుతాయి వాళ్ళకు ఆత్మలు. ఇది మన ప్రార్థన. మనం ఉపక్రమించగానే మనకు కనపడాల్సింది కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. నీ వస్తావా దేవుని పనికి? కోత కొయ్యటానికి నీ వస్తావా? నీ కొరకు ప్రాణమిచ్చిన ప్రియ ప్రభువుని పనిలో సాగటానికి నీ వస్తావా? ఉందా నీకు ఆశ? దేవుడు నిన్ను అడుగుతూ ఉంటున్నాడు, యజమానుడు నిన్ను అడుగుతూ ఉంటున్నాడు, నా చేలోకి వస్తావా, ఈ కోత కొయ్యటానికి నీ వస్తావా? చాలా కోత ఉందయ్యా, పనివాళ్ళు లేరయ్యా అని అదిగో ఆ గట్టు మీద నిలబడి యజమానుడు అడుగుతూ ఉంటున్నాడు, నిన్ను అడుగుతూ ఉంటున్నాడు, వస్తావా? ఒకవేళ దేవుడు నీలో అటువంటి ఆశ రగిలిస్తూ ఉంటే పాడు చేసుకోవద్దు, పక్కకు త్రోసివేయవద్దు. అవును, కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. అనేక మంది దైవ సేవకులు లేపబడినట్లుగా, రేపబడినట్లుగా, పరిచర్యలో పాలు పంపులు పొందినట్లుగా రాకడ సమీపంగా ఉంది. ఈ భూలోకం
తెగుళ్ళతో నింపబడే పరిస్థితులు ఆరంభం చేయబడ్డాయి. నీకు నాకు దేవుడు పెట్టిన అదిగో ఆ యొక్క టైం, ఆ యొక్క టైంలోనే వీటన్నిటిని మనము సంపూర్తి చేయాలి. 70 సంవత్సరాలప్పుడు నీ వచ్చి ఏం కోతకు వస్తావు? 60 సంవత్సరాల తర్వాత దేవుని పనికి వచ్చి ఏం కోతకు వస్తావు? యవనస్తుడిగా ఉన్నప్పుడే రా దేవుని పనికి, గట్టిగా ఉన్నప్పుడే దేవుని పనిచ్చి. దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు, నీ పేరు పెట్టి పిలుస్తూ ఉంటున్నాడు, నీ పేరు సంబోధించి పిలుస్తూ ఉంటున్నాడు. ఆయన పరిశుద్ధమైన పిలుపుకు లోబడు. తలలు వంచుతా, గొప్ప దేవా మీకు వందనాలు స్తోత్రాలయ్యా. మీరు అనుగ్రహిస్తూ ఉంటున్న ప్రభువా ప్రతి సత్యాన్ని మా హృదయములో తండ్రి ప్రభు మేము చొప్పించి ఆకలింపు చేసుకుని ఇదిగో ఈ దినాన పనివారిని తండ్రి ప్రభు పంపమని కోత యజమానుని తండ్రి వేడుకొనడి అన్న మాట మా దృష్టికి తెచ్చారు. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. అపవాది రకరకాలుగా వాడు పనిచేస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలమైన మేము మా పనిలో తండ్రి ముందుకు సాగునట్లుగా మీరు అందించిన దివ్యమైన మాటలకై స్తోత్రాలు. విన్న ప్రతి బిడ్డను తండ్రి ప్రభువా మీరు ఆశీర్వదించండి, బలపరచండి. మీ సేవకు తండ్రి ప్రభువా వారు తగ్గించుకుని వస్తే అయ్యా తండ్రి అంతకంటే ధన్యత ఏమున్నదయ్యా. ఇగో ప్రభువా ఈ పరిచర్యను అంతకంత ఆశీర్వదించండి. ఎంతమంది బిడ్డలు అయితే తండ్రి కూర్చుని ఉన్నారో వారి కుటుంబాలను మరింతగా ఆశీర్వదించండి, కాపుదల దయచేయండి. తండ్రి కరోనా బారిన పడిన మా ప్రియులు కొంతమంది ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తండ్రి సంరక్షించండి, బయటకి మీరు లాగండి, మీరే సహాయం చేయమని యేసునామన ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించును గాక, ఆమేన్.